बुधवार मंत्री निरंजन रेड्डी कुटुंब समेतंगा यादाद्री श्री लक्ष्मी नरसिंह स्वामीवारी दर्शिंचुकोनी प्रत्येक पूजलु निर्वहिंचारु। दुब्बाक उप एन्निकल्लो राष्ट्र प्रभुत्व पनितीरु केसीआर गौरवं पेंचेला प्रजलु तीर्पु इव्वबोतुन्नारनि तेलंगाण राष्ट्र व्यवसाय शाखा मंत्री निरंजन रेड्डी पेर्कोन्नारु। बुधवार तेलंगाण राष्ट्र व्यवसाय शाखा मंत्री निरंजन रेड्डी कुटुंब समेत यादाद्रि श्री लक्ष्मी नरसिंह स्वामीवारी दर्शించుకొని स्वामीवारी की प्रत्येक पूजल आलय अर्चकुलु प्रत्येक आशीर्वचनम चेसी स्वामीवारी लड्डू प्रसाद अंदजेशारु। अनंतरम मंत्री निरंजन रेड्डी मात्लाडुतू अधिक वर्षाल कारणंगा जरिगिन पंट नष्टंपै कैबिनेट चर्चिंची केंद्रानिकी निवेदिक पंपिंचामनी कानी इंतवरकु केंद्रं नुंची एलांटी समाधानं रालेदन्नारु। रैतुलकु पंट नष्ट परिहारं अंदिंचडंलो विफलमैन केंद्र प्रभुत्वं रैतुलनु मोसं चेस्तुंदनि आयन आरोपिंचारु। 4 లక్షల మెట్రిక్ టన్నుల పైచిల్కి వస్తుంది, దాంట్లో ఒక 5-10% ఇప్పటికే ఈ స్టార్చ్ కంపెనీలు వాళ్ళు ప్రైవేట్గా కొనుగోలు చేసినారు, ఇప్పుడు మార్కెట్కి వచ్చిన మక్కలు. కానీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ సమీక్షించి మొన్న మీరు చూసినారు వార్తలు కూడా 4-5 రోజుల నాడు సమీక్షించి సమస్య యొక్క గాంభీర్యాన్ని మనసులో పెట్టుకొని రైతుకు నష్టం జరగొద్దని చెప్పి మనం రైతాంగానికి చెప్పినాము. తక్కువ వేసినారు, 7-8 లక్షలు 10 లక్షల దాకా ఎకరాల దాకా వేయాల్సినటువంటిది 2 లక్షలు 29 వేలే వేసినారు. అయినా ఆ పంట కూడా మార్కెట్లో ఏదైతే ఉందో కనీస మద్దతు ధర ఈసారి మక్క 1850 రూపాయలు. ఈ 1850 రూపాయలకు ఎవరు కొనే పరిస్థితి లేదు. 950, 1000, 1150, 1150 మించి ఎవరు ధర పెడతా లేరు ఓపెన్ మార్కెట్. పోయినసారి యాసంగిలో మనం ఈ కరోనా నేపథ్యంలో మార్కెట్లో అమ్ముకోవడం కష్టం ఉందని చెప్పి ప్రభుత్వమే ప్రతి ధాన్యాన్ని ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. అన్ని రకాల ధాన్యాలను కూడా ప్రభుత్వమే కొన్నది యాసంగి. అయితే అట్లా యాసంగిలో ఉన్నటువంటి మొక్క దాదాపు 9 లక్షల మెట్రిక్ టన్నుల మొక్క సర్కారు కొన్నది రైతాంగం నుంచి మార్క్ఫెడ్ ద్వారా కొన్నది. మార్క్ఫెడ్కు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీ ఇస్తే మార్క్ఫెడ్ సంస్థ అనేటువంటిది రైతాంగం నుంచి అప్పుడు 1760 రూపాయలు ఉండే కనీస మద్దతు ధర, 1760 రూపాయలు చొప్పున 9 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నది. ఈ కొన్న 9 లక్షల మెట్రిక్ టన్నులు మనం కొని ఒట్టిగా పెట్టుకోలేము కదా, మళ్ళీ డిస్పోజ్ చేయాల్సిందే ప్రభుత్వం. మళ్ళీ మనం టెండర్లు పెట్టి అమ్మకానికి పెడితే ఇవాళ మన పరిస్థితి ఏంటంటే 1140కో 1150కో ఫైనల్ టెండర్స్ అయినాయి. బహిరంగ టెండర్లు పెడితే, నేషనల్ లెవెల్లో టెండర్లు పెడితే మనకు వచ్చినటువంటి లేదు. ఈ పరిస్థితి ఒక దిక్కు ఆందోళన కలిగిస్తుంది. అంటే దాదాపు 853 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడం కోసం కొన్నటువంటి మక్కల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం కూడా 853 కోట్లు. అంత ఉండగా మళ్ళీ ఇప్పుడు వానకాలం మొక్క దాదాపు 4 లక్షల పైసలకు మెట్రిక్ టన్నులు వస్తూ ఉంది. మార్కెట్కి వచ్చిన 1-2 రోజులలోనే మా వార్తలు చూస్తూ ఉంటే 950కి ఇస్తావా, 1000కి ఇస్తావా, 1100కి ఇస్తావా అని వ్యాపారులు పైగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి కొత్త వ్యవసాయ చట్టాల మూలంగా ఎవరు ఎక్కడైనా కొనొచ్చు, ఎవరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే దానికంటే కూడా ఎవరు వ్యాపారులు ఎక్కడైనా కొనొచ్చు అనేటువంటి వెసులుబాటు వాళ్ళు కల్పించింది. దాంతో ఏ ట్యాక్సులు ఏవి లేవు, వాళ్ళకు రిజిస్ట్రేషన్ అయినటువంటి వాళ్ళ ప్యాన్ నెంబర్ ఉంటే సరిపోతుంది అంతే. వాళ్ళు గుజరాత్ వాళ్ళన్నా బాంబే వాళ్ళన్నా ఎవరైనా వచ్చి మనతో కొనొచ్చు, మనల్ని కూడా పోయి ఇంకేంటనే కొనొచ్చు. వాళ్ళ అగోకు సగకు ఇంతకైతే కొంటాం లేకుంటే లేదనేటువంటి దుస్థితి కల్పించినారు. దాంతో తప్పని పరిస్థితులలో కొద్దిమంది రైతులు 5-10% పండినటువంటి పంటలో 5-10% ప్రైవేట్ మార్కెట్లో తక్కువ ధరకు పోయింది. ఇది గమనించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ వార్తలు ఈ సమాచారం రైతాంగం ఆందోళన పడుతున్నటువంటి గమనించి మొన్న ప్రత్యేక సమావేశం మొదలుపెట్టి మొత్తం మార్కెట్ కొనుగోళ్లను సమీక్షించి అయితే అయింది, ఇది ఒక్కసారి ఇక మళ్ళా రిపీట్ చేయము, ఇది ఒక్కసారి వానకాలంలో వచ్చినటువంటి మొక్క కాడికి ప్రభుత్వం ముందలికై కొంటది, 1850 రూపాయలకు క్వింటాల్ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయినా సరే రైతులు తెలంగాణ రైతులు నష్ట